రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పటికే డెడ్ బాడీస్ని తీసుకొచ్చే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇప్పటివరకు 8 మంది సంబంధించినటువంటి మృతదేహాలు, 8 మృతదేహాలు ఇక్కడి వరకు వచ్చాయి. మరి కొంతమంది కొద్ది దారిలో ఉన్నాయి, కొద్దిసేపట్లో ఇంకొన్ని డెడ్ బాడీస్ ఇక్కడికి చేరుకునే అవకాశం మనకి కనిపిస్తోంది. ఇప్పటికే పోలీస్ అధికారులు, ఆసుపత్రి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి డెడ్ బాడీస్కి పోస్టుమార్టం చేసి త్వరగా వాటిని ఇక్కడ నుండి డిస్పోజ్ చేసే ప్రయత్నాల్లో భాగంగా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఆర్ఎంఓ, అదేవిధంగా ఆసుపత్రికి సంబంధించినటువంటి ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ ఏర్పాట్లను చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే 8 డెడ్ బాడీస్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు వాటి వివరాలు మాత్రం ఎవరు అంటే వారు ఎవరు అనే దానికి సంబంధించినటువంటి డేటా మాత్రం ఇప్పటివరకు రాలేదు. కొంతమంది ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నారు, ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎంతమంది వచ్చారు ఇప్పటివరకు, ఎన్ని బాడీస్ వచ్చాయి, మీకు ఉన్న సమాచారం ఏంటి? 8 బాడీస్ వచ్చాయండి, అందులో 4 మేల్ 4 ఫీమేల్ అని తెలుసు. అంటే ఇంకా ఏర్పాట్లు చేస్తున్నాము, పిఎం టీమ్స్ కూడా కాకినాడ నుంచి రప్పిస్తున్నాము అండి. కాకినాడ నుంచి టీమ్స్ రాగానే ఇంక్వెస్ట్ అయ్యాక పిఎం కూడా చేస్తారు. ఎవరనేది ఐడెంటిఫై చేశారా మేడం? ఏమైనా ఇప్పటివరకు ఆ వివరాలు ఏమైనా వచ్చాయా డిపార్ట్మెంట్? రంపచోడవరంలో ఉన్నాయంటండి, అది కూడా తెప్పిస్తున్నాను. మన సబ్ కలెక్టర్ దగ్గర కూడా అవైలబుల్గా ఉందంటే అది కూడా తెప్పిస్తున్నాను. పిఎం చేయాలంటే ఈ సమయంలో చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే రేపు ఉదయం చేయాల్సి ఉంటుంది? ఐడెంటిఫై చేయగలిగితే ఇప్పుడైనా చేసేటానికి రెడీగా ఉన్నారు. రిలేటివ్స్ లేకపోతే, ఐడెంటిఫై చేయకపోతే ఇంక్వెస్ట్ అవ్వదు కాబట్టి మార్నింగ్ అవుతుంది. ఇంకా పెద్ద ఎత్తున అంటే ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది కదా, మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పిఎం కానీ ఇతర వైద్య సిబ్బంది? పిఎంకి కాకినాడ నుంచి టీమ్స్ వస్తున్నారండి. ఇప్పుడు చుట్టుపక్కల కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో డాక్టర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాం ఇక్కడికి. అయితే 2 రూమ్స్ కూడా ఇక్కడ రెడీ చేసుకున్నామండి. ఒకవేళ పిఎం అయిపోయినాక రిలేటివ్స్ తీసుకెళ్ళడానికి టైం పట్టేటట్టయితే రూమ్ కూడా పెట్టాము. ఎంతమందికి సంబంధించి ఏమైనా అప్రూవ్ చేయాలి మేడం? ఇప్పుడు 8 బాడీస్ వచ్చాయి కదా, వాళ్ళకి నుంచి రావాలి మనకి ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకా మా దగ్గరికి ఇంకా రాలేదు. ఇంకా ఎన్ని ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? ఇక్కడికే తీసుకొస్తున్నారా, ఇంకా వేరే ఇక్కడికే తీసుకొస్తున్నారండి. రెస్క్యూ చేసిన వాళ్ళని రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, పిఎం కోసం మాత్రం ఇక్కడికి మొబిలైజ్ చేస్తున్నారు. ఇంకెంతమంది వచ్చే అవకాశం ఉందని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందా? కావాలి, ఇప్పుడే సార్ మరి చేశారు, దాని గురించి అయి ఉంటుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ ఎవరిని విజిట్ చేయబోతున్నారా ఇప్పుడు ఏమన్నా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా రాబోతున్నారు? డిపార్ట్మెంట్ నుంచి డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు రంపచోడవరంలో ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి కూడా వచ్చేస్తున్నారు. సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారండి. విషయం రావాలి, అప్డేట్ అవ్వాలి. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే పోస్టుమార్టం చేసేదానికి అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన చేస్తూ ఉన్నారు. 8 మృతదేహాలు, 4 మేలు 4 ఫీమేల్, 8 మందికి సంబంధించినటువంటి మృతదేహాలు ఇప్పటివరకు ఇక్కడికి వచ్చినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇతర ఏరియా ఆసుపత్రుల నుంచి కూడా వైద్యులను ఇక్కడికి పిలిపిస్తూ ఉన్నారు. బంధువులు గుర్తించినట్లయితే ఆ పోస్టుమార్టం ప్రక్రియను వెంటనే పూర్తి చేసి వారికి డెడ్ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవసరం ఆ మేరకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 8 మందిలో కేవలం ఒకరికి సంబంధించినటువంటి బంధువులు మాత్రమే ఇప్పటివరకు ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రమే, వారి సమక్షంలో వారికి సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే పోస్టుమార్టం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి వచ్చే వరకు, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడికి చేరుకునే వరకు కూడా పోస్టుమార్టం ప్రక్రియ స్టార్ట్ చేయలేమని అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే ఎవరైతే కొంతమంది రక్షించబడ్డారో వాళ్ళని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఆ ట్రీట్మెంట్ కొనసాగుతోంది. మరి కొన్ని డెడ్ బాడీస్ అందివే ఉన్నాయి, కొద్దిసేపట్లో అవి కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. బంధువులు స్వయంగా వచ్చి ఎవరికి సంబంధించిన వాళ్ళైతే మిస్ అయ్యారో వాళ్ళు అక్కడ రంపచోడవరంలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వారితో పాటు హాస్పిటల్కి నేరుగా వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అంటే ఇప్పటివరకు ఆ ప్రయాణానికి వెళ్ళిన వారిలో ఎవరెవరు మిస్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ ఆసుపత్రికి వచ్చినట్లయితే అక్కడ వాళ్ళు బాధితులుగా ఉన్నారా లేకపోతే రక్షించబడ్డారా చనిపోయారా అనేది ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ ప్రమాదంలో మృతి చెందారు అని భావిస్తున్న వాళ్ళు అంటే ఇప్పటివరకు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు, దాదాపు 22 మంది వరకు సర్వే అయినట్లుగా ప్రభుత్వం ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. కాబట్టి ఆ లిస్టులో లేని వారు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని భావించిన వాళ్ళకి సంబంధించిన వారు బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళని గుర్తింపు ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. ఫర్దర్గా ఏది ఉంటే ఆ ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్ళే
అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వారి దగ్గర నుంచి వ్యక్తిగతంగా ఆ మృతుల దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా, జేబులో ఏమైనా వాళ్ళ పర్సులో కానీ ఇంకో జేబులో కానీ ఏమైనా కార్డ్స్ ఏమైనా ఉన్నాయని దానికి సంబంధించినటువంటి వెతుకులాట ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలుపెట్టినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో వివరాలు రాలేదని పోలీసులు చెప్తా ఉన్నారు. చక్రి ఆల్రెడీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారికి కాల్ చేసే ప్రయత్నాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎవరు బాధితులుగా ఉన్నారు, ఎవరు ప్రయాణం చేశారో తెలుసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మిస్ అయిన వాళ్ళకి సంబంధించిన వివరాలు కావాలంటే వాళ్ళు ఈ ఆసుపత్రికి వచ్చినట్లయితే, ఒకవేళ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి లిస్టులో కనుక వారి పేర్లు లేకపోతే, అంటే సేఫ్గా ఎవరున్నారు అనే దానికి సంబంధించి ఒక లిస్ట్ రిలీజ్ చేశారు, ఆ లిస్టులో వారికి సంబంధించిన వారి వివరాలు లేకపోతే వాళ్ళు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు రంపచోడవరంలో ఉన్నటువంటి అధికారులతో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అది పెద్ద సమస్యగా కాకపోవచ్చు. కానీ ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాదు, వరంగల్, తిరుపతి, వైజాగ్, విజయవాడ, ఇలా సూర్యాపేట ఈ అన్ని ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు బాధితులకు సంబంధించిన వాళ్ళు రావాలి. అది ఎక్కువ టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఒకవేళ ఈ టైం కనుక రీచ్ అవ్వగలిగినట్లయితే ఇప్పటివరకు తీసుకొచ్చినటువంటి డెడ్ బాడీస్ని చూసి వాళ్ళు గుర్తుపడడానికి కొంత అవకాశం ఉంటుంది. అదే కొంత టెక్నికల్గా ఇంకా ఏ పరికరాలను మనం తీసుకురావచ్చు అనే దానికి సంబంధించి కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు కొంత అనుకున్న దానికంటే కొంచెం మెరుగ్గానే కొన్ని డెడ్ బాడీస్ను ఆ ప్రాంతం నుంచి, ఆ ప్రమాదం జరిగినటువంటి చుట్టుపక్కల ఆ ప్రాంతం నుండి సేకరించగలిగామని, బయటికి తీసుకురాగలిగామని అధికారులు చెప్తా ఉన్నారు. గోదావరి ఉధృతి ఈ స్థాయిలో ఉన్న సమయంలో 500,000 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయటం, అంటే అక్కడ ఏ ప్రాంతంలో నీటిలో మునిగి కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే అవన్నీ దొరికే అవకాశం లేదు అనేది ముందుగా అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు మనకు అందినటువంటి లెక్క చూస్తే 8 ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా మరికొన్ని డెడ్ బాడీస్ని ఇప్పటికే ఒడ్డుకు చేర్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఒక 15 వరకు డెడ్ బాడీస్ బయటికి తీసుకురాగలిగారు అనేది అనధికారికంగా అందుతున్నటువంటి సమాచారం. వీటితో పాటు ఇంకా లోపలికి వెళ్ళిపోయినాయి, లేకపోతే ఏదైతే బోట్ ఉందో బోటుతో పాటు లోపలికి ఉండిపోయినటువంటి ప్రమాదంలో చనిపోయిన వారికి మృతదేహాలు తీసుకురావడం కొంత కష్టతరమైనటువంటి అంశమే. ముందుగా ఆ ప్రమాదానికి సమీపంలో ఉన్నటువంటి బాడీస్ మాత్రం ఇక్కడి వరకు వచ్చాయి. కొంతమంది మీరు బాధితులు ఉన్నారండి, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఎవరండి మీరు గుర్తుపట్టారా? మీ వాళ్ళు ఉన్నారా ఇక్కడ 8 మంది? పట్టేవాడి. ఎవరు? ఆయన పేరేంటి? కృష్ణ కిషోర్ అండి, మా బావ అండి. మీ బావ గారు. మీకు ఎట్లా తెలిసింది, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? న్యూస్లో చూసామండి. న్యూస్లో చూసి వెంటనే వచ్చామండి. వచ్చి ముందు అక్కడికి వెళ్ళాం, రంపచోడవరం వెళ్ళాము. అక్కడ కాదు, ఇలాగ ఎక్స్పైర్ అయిపోయారని తెలిసాక ఇక్కడికి వచ్చిందని చెప్పి ఇక్కడికి వచ్చాక ఇప్పుడు చూసాం. ఇక్కడ నుంచి వచ్చారా లేకపోతే మీరు విజయవాడ నుంచి? విజయవాడ నుంచి అండి, విజయవాడ తాడేపల్లి దగ్గర నుంచి వచ్చాము. ఎవరెవరు వచ్చారు ఈ రోజు టూర్కి? ఈ మీ బావగారితో పాటు ఎవరు? ఇద్దరే వచ్చారండి, ఫ్రెండ్స్ ఇద్దరే వచ్చారు. ఆయన బాగానే ఉన్నారండి, అక్కడ రంపచోడవరంలో ఉన్నారు, ఈయన ఎక్స్పైర్ అయిపోయారు. మీకు తెలుసా మీ బావగారు ఈ రోజు ఇటు వచ్చిన విషయం తెలుసా, లేకపోతే టీవీలో? చెప్పే వచ్చారు, చెప్పి వచ్చి నేను నైట్ 1 గంటకి బయలుదేరి వచ్చారు. ట్రైన్ ఎక్కి మార్నింగ్ దిగి వెళ్ళారనమాట. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మీతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ? పొద్దున్న 7 ఆ టైంలో మాట్లాడారు ఫోన్లో. ట్రైన్ దిగాము, బస్సు ఎక్కాము, బస్సు బయలుదేరి 1/2 గంట అయింది, ఇంకొక 1/2 గంటలో రీచ్ అవుతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ ఉంటే ఫోన్ చేస్తామని చెప్పారు. ఇంకా అదే లాస్ట్ మాట, ఇంకా తర్వాత ఎవరితో మాట్లాడదు. సొంత తమ్ముడికి ఫోన్ చేశాడు, ఆ తమ్ముడితో మాట్లాడాడు. అంటే ఇక్కడ టూరిజం వాళ్ళు బోట్లు తిప్పుతున్నారని అతనికి ఐడియా ఉందా, అవగాహన ఉందా ఇట్లా ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నట్టుగా? అంటే వాళ్ళకి అవి మనకేం చెప్పలేదు. వాళ్ళు ఏంటంటే మేము పాపికొండల దగ్గరికి వెళ్తున్నాము, మాకు ఇంట్లో తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నాడు కదా, అతనికి టికెట్లు వచ్చాయి, బోట్ టికెట్లు ఏవో వచ్చాయి, అతనితో కలిసి వెళ్తున్నాను నేను అని చెప్పి అన్నట్టుగా మాకు ఇన్ఫార్మ్ ఇంట్లో చెప్పారు. చెప్పి బయలుదేరారు. పొద్దున్న రాజమండ్రిలో దిగి ట్రైన్లో రాజమండ్రి నుంచి బస్సు ఎక్కి బయలుదేరారు. అంతవరకే మాకు ఇంకా ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత మళ్ళీ బోట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నారు, ఆల్రెడీ విజయవాడలో బయలుదేరుతున్నప్పుడే టికెట్లు తీసుకున్నారన్న విషయం మాకు తెలియదు.
బోల్తా పడిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము హుటాహుటిన్ బయలుదేరిపోయాం అక్కడి నుంచి. అసలు మాకు అప్పుడు బయలుదేరే వరకు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. దగ్గర దగ్గరికి రంపచోడవరం దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే బాడీలో రావట్లేదు అని కానీ ఇంక అక్కడి నుంచి కాకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అతనితో పాటు ఇంకొక అతను వచ్చాడు, అతను సురక్షితంగానే ఉన్నాడు. అతనితో మాట్లాడారా మీరు? ఎవరు అతని పేరేంటి? మీరు మాట్లాడారా? ఆయన ఎలా జరిగిందని చెప్తున్నారు మీకు? ఆయన మాట్లాడే పరిస్థితుల్లో లేడండి, ఊపిరి అంత శ్వాస అందట్లేదు అన్నారు. హాస్పిటల్లో ఉన్నారు. డాక్టర్తో మాట్లాడితే ప్రాణానికి ఇది లేదండి, కాస్త మాస్క్ తీయకుండా ఒక 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంటే ఆయన ఫ్రీ అయిపోతారు అన్నట్టుగా చెప్పారు ఆయన గురించి. సరే ఇతని గురించి ఆయన చెప్పలేకపోతున్నాడు. సరే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీట్ వచ్చేసాం. ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి కన్ఫర్మ్ అయిపోయింది మా వాడు సంబంధించి. ఆయన ఒక్కరు మాత్రం ఉన్నారు ఇక్కడ, ఒకరే వచ్చారు. ఇంట్లో మరి బంధువులంతా వస్తున్నారా? ఇక్కడ తెలిసిందా మీ కుటుంబంలో తెలియపరిచారు? అందరూ బంధువులేనండి ఆయనకి. వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి బాగోలేదు అందుకని చెప్పి వాళ్ళకి వాళ్ళు రారు ఇంక రేపు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత. ఆయన తండ్రికి హార్ట్అటాక్ వచ్చింది, వాళ్ళు 2 సార్లు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆయనకు వచ్చి చూసే పరిస్థితులు లేదు అక్కడ పార్థివ దేహం కూడా, అందుకని ఇంకా ఆయనకి రమ్మని చెప్పలేదు. పోలీసులతో మేమే మాట్లాడాం, సార్ ఉన్న వాళ్ళు అందరూ రక్త సంబీకలు అండి మాకు అప్ చెప్తారంటే సరే పొద్దున్న అయిన తర్వాత మీకు అప్ చెప్పేస్తాం అన్నట్టుగా పోలీసులు చెప్పారు. వివరాలు ఇచ్చారా ఆయనకు సంబంధించిన వివరాలు? డిపార్ట్మెంట్ ఆయన వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, మొత్తం ఆయన ఎక్కడ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనే వివరాలు మొత్తం ఆయనకి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేశాం. ఎప్పటి వరకు మీకు డెడ్ బాడీ ఇచ్చే అవకాశం ఉంది మీకు? మాకు తెలిసినంత పొద్దున్న 6 ఆ టైంలో పోస్ట్ మార్టం స్టార్ట్ అవుతుంది, అయిపోయిన తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అన్నట్టుగా చెప్పారు. ఏం చేస్తారు ఆయన మృతుడు? ఆయన ఏం చేస్తుంటారు? గతంలో ఎప్పుడైనా ఇట్లా ట్రావెల్ చేసేవాళ్ళ? ఆయనకి ఏమైనా అనుభవం ఉందా? అంటే ఈ పాపికొండలు వాటికి వచ్చారనే విషయం తెలియదు, కానీ ఇప్పుడు ఎవరైతే ఇద్దరు మిత్రులు బయలుదేరారో వాళ్ళందరూ వాళ్ళు ఆయన వాళ్ళిద్దరూ ఎప్పుడు అలా బయటకు వెళ్తూ ఉంటారు సార్, దగ్గర 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వెళ్తూనే ఉంటారు. సో ఎప్పుడు వెళ్ళేదే అలాగే వెళ్తున్నారు అన్నట్టుగానే మేము అనుకున్నాం. టూర్లు అనేది కొత్త కాదు అతనికి, పరిచయం ఉన్నటువంటి పరిచయం అంటే ఈ టూర్ అనేది తెలియదు, కానీ మామూలుగా అయితే టూర్స్కి వెళ్ళడం అలవాటే ఉంది ఆయనకి. అదర్ కంట్రీస్ కూడా వెళ్ళాడు ఆయన, ఆస్ట్రేలియా, కెనడా, ఇవన్నీ కూడా సింగపూర్ అవి కూడా వెళ్ళాడు ఆయన. అంటే ఆ జాబ్ పర్పస్ మీద ఆయన అన్నీ వెళ్ళారండి. ఆయన అతను వర్క్ చేసేది విజయవాడలో వర్క్ చేస్తారు, విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర ఐడిపి స్టడీ కన్సల్టెన్సీలో చేస్తున్నారు. ఈరోజు హాలిడే అని ఇటు వచ్చారు ఫ్రెండ్స్తో కలిసి. ఇవాళ హాలిడే అని చెప్పి ఇలా వచ్చారు. ఇవాళ రేపు హాలిడే, ఇవాళ ఒకరోజు చూసుకుని రేపు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా వచ్చారనమాట. అని ఇక్కడ అంటే సోమవారం ఎలాగో సెలవు, వీక్లీ ఆఫ్ అనమాట ఆయనకి. ఆదివారం 2 రోజులు సెలవులు వస్తాయి కంటిన్యూస్గా వెళ్ళకి. సో శనివారం నైటే బయలుదేరిపో వచ్చేసి ఆదివారం సాయంత్రం కల్లా ముగించుకొని ఆదివారం సాయంత్రం మళ్ళీ రాజమండ్రి నుంచి ట్రైన్ రిటర్న్ రిజర్వేషన్ కూడా చేయించుకున్నారు వాళ్ళు. సోమవారం పొద్దున్నకి అక్కడికి వస్తారు, సోమవారం రెస్ట్ తీసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అనే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఏజ్ ఉంటుంది, మ్యారీడా? అతను అన్మ్యారీడ్ అండి, 30 ఇయర్స్ ఏజ్. బాబాయ్ మీకు ఎప్పుడు తెలిసిందండి? మీరు ఇక్కడే ఉంటారా? లేదండి, అక్కడ విజయవాడ. విజయవాడ నుంచి మాకు మధ్యాహ్నం న్యూస్లో తెలిసిందండి. అలా తెలియదు తర్వాత ఇలాగ పోయేసి గారికి వెళ్ళారు బోటు అని అంటే న్యూస్లో తెలిసి బయలుదేరి వచ్చేసాం మేమంతా. మీరు ఈరోజు మధ్యాహ్నం ప్రమాదం జరిగిన తర్వాతే తెలిసింది ఆయన వచ్చే విషయం? మీకు ఏమైనా సమాచారం ఉందా? ఆయన వచ్చే విషయం తెలిసింది. అది చూసి బోటు అనేసరికి ఎమ్మటనే కనుక్కున్నాం వివరాలు, ఎన్ని బోట్లు బయలుదేరాయి అంటే ఒక్క బోటే అని తెలిసింది. అందుకని ఎమ్మటనే బయలుదేరి వచ్చేసాం. రెస్పాండ్ అయ్యారా మీకు పోలీసులు, రెవెన్యూ వాళ్ళు మీకు వెంటనే సమాచారం ఇవ్వగలిగారా? వెంటనే సమాచారం ఇచ్చారు, ఫోన్లో కూడా సమాచారం ఇచ్చారు. అది ఎక్కడికి వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకోవాల్సింది. అది ఇదే కన్ఫర్మేషన్ అయింది కానీ చెప్తాను. ఇది చక్రి పరిస్థితి. ప్రస్తుతం విజయవాడకు సంబంధించిన వాళ్ళు మాత్రం, ఒక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి రాగలిగారు. వాళ్ళ సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఒకరొకరు ఇప్పుడే చేరుకుంటూ ఉన్నారు. రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి ఐడెంటిఫై చేసి కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు పోస్ట్ మార్టం ప్రక్రియ స్టార్ట్ చేస్తామని పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి అధికారులు చెప్తూ ఉన్నారు. సో రేపు మార్నింగ్ వరకు ఈ ప్రక్రియ అంటే పిఎం పోస్ట్ మార్టం చేయడం, మా బాడీస్ అప్పగించడం అనేది రేపు మార్నింగ్ నుంచి ఇంకా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా బాధితులకు సంబంధించినటువంటి బంధువులు వాళ్ళంతా ప్రస్తుతం రాజమండ్రి, అదేవిధంగా రంపచోడవరం వస్తూ ఉన్నారు.